హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మనము ఈరోజు ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుందాము ఎస్ఎస్సి ఎంటీఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఏడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్ని అయితే చేద్దాము మన నాని ఆర్ఆర్బి అంటేపిసి యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు గమనించండి ఇది మన ఛానల్ మన ఛానల్లో స్టేషన్ మాస్టర్ రైల్వే మెడికల్ ఎగ్జామ్ యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం ఇది లైవ్ ఇంటర్వ్యూ ఆ రోజు మన రాజ్ కుమార్ బ్రదర్కి ఖమ్మం నుంచి వచ్చి చేయించుకుని వెళ్ళారు ఇప్పుడు మనము టార్గెట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మనము రెండు వేల ఇరవై మూడులో అడిగిన షిఫ్ట్లను అయితే చేస్తున్నాము ఇది ప్రజెంటు ప్రీమియం అంటే ఆల్రెడీ రికార్డ్ చేసి ఇప్పుడు రిలీజ్ అయింది మన ఛానల్లో లైవ్లో ఉందన్నమాట ఆల్రెడీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రైల్వే మెడికల్ ఎగ్జామినేషన్స్కి వీడియోస్ అయితే చేసి పెట్టాము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మరి రైల్వే మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెడికల్ ఎగ్జామ్ కోసం మనకి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు షిఫ్ట్ యొక్క అనాలిసిస్ అయితే చేద్దాము ఇప్పుడు ఇది మనము ఇప్పుడు రిలీజ్ అయినటువంటి వీడియో ఇక్కడ ప్రీమియర్ అని ప్రీమియర్ అని కనబడుతుంది కదా ఈ వీడియో అనమాట అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ మై కంట్రీ మై లైఫ్ అనే బుక్ని ఎవరు రచించారని అడిగాడు ఎల్కే అద్వాని మై కంట్రీ మై లైఫ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ ఎల్కే అద్వాని యొక్క ఆత్మకథ ఓకే ఇతని యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి నేను ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే మీరు సెర్చ్ చే సెర్చ్ చేసి చూసుకోండి మై కంట్రీ మై లైఫ్ అనేటిది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు భారత ఉప ప్రధాన మంత్రిగా పనిచేసిన మరియు పదిహేనవ లోక్సభ ప్రతిపతి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు ఎల్కే అద్వాని రాసిన ఆత్మకథ దీన్ని అబ్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు విడుదలైతే చేశారన్నమాట రెండవ క్వశ్చన్ తమిళనాడు వెట్రి కజకం పార్టీని స్థాపించింది ఎవరు తమిళనాడు వెట్రి కజకం పార్టీని స్థాపించింది తమి తమిళగా వెట్రీ ఖజగం తమిళగా వెట్రి కజగం తమిళనాడు వెట్రీ ఫెడరేషన్ దీన్ని స్థాపించింది ఎవరంటే ఫౌండర్ అయినటువంటి విజయ్ ఎవరు ఈయన యాక్టర్ అనమాట విజయ్ యాక్టర్ విజయ్ తెలుసు కదా ఆయన స్థాపించిన పార్టీయే తమిళ విక్టరీ విజయం తమిళ విక్టరీ ఫెడరేషన్ తమిళనాడు రాష్ట్రంలో మరియు పుదుచ్చేరి పాలిత ప్రాంతంలో ఉన్న ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ ఇది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున నటుడిగా మరియు రాజకీయవేత్తగా మారిన విజయ్ స్థాపించబడినది రెండు వేల ఇరవై మూడు పురుషుల ఆసియా ఛాంపియన్ ట్రోఫీని ఎవరూ గెలిచారు ఓకేనా ఇది ఆసియా ఛాంపియన్ ట్రోఫీ అనేది సెలెంటర్తో చూద్దాము రెండు వేల ఇరవై మూడు మెన్స్ ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీ ఓకేనా చెన్నైలో జరిగిందన్నమాట దీ దీనికి స్పాన్సర్ హై హీరో హీరో ఏషియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ చెన్నై రెండు వేల ఇరవై మూడు టోర్నమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఓస్ట్ చేసింది ఇండియా సిటీ చెన్నై మనకి డేట్స్ ఆగస్టు మూడు నుంచి పన్నెండు వరకు జరిగినాయి అన్నమాట వెన్యూ ఎక్కడ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగినవి ఛాంపియన్ ఎవరు ఫోర్త్ టైటిల్ ఇండియానే మన యొక్క ఛాంపియన్ అలాగే ఓడిపోయింది విన్నర్ విన్నర్ ఇండియా అయితే ఓడిపోయింది మలేషియా అలాగే థర్డ్ ప్లేస్ జపాన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకి డోరాండ్ కప్ గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది డ్యూరాండ్ కప్ గురించి అయితే డోరాండ్ కప్ యొక్క సింబల్ ఏ విధంగా ఉండిద్దనమాట డ్యూరాండ్ కప్ ఇది ఏ గేమ్కి సంబంధించిందని మనకి మనకి రైల్వేస్లో అలాగే ఎస్ఎస్సిలో ఛాన్సర్లు అడిగాడు డ్యూరాండ్ కప్ ఏ గేమ్కి సంబంధించిందని ఫుట్బాల్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే పద్దెనిమిది వందల ఎనిమిది ఎనిమిది మనం బాల్ని ఇలా రాస్తాం కదా ఇలా ఒక ఆరు బాల్స్ కనుక రాస్తే మనకి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అని వచ్చింది ఆర్గనైజింగ్ బాడీ డ్యూరాండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ సొసైటీ అండ్ ఏఎఫ్ఎఫ్ఐ ఇది స్థాపించింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఎక్కడ జరుపుకుంటారంటే ఇండియాలో మనకి ఎన్ని టీమ్స్ ఉన్నాయంటే ఇరవై నాలుగు టీమ్స్ ఉన్నాయి ఇవి ఇంకా మనకి అవసరం లేదు మనకి ఎక్కువగా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ టీమ్ ఏదని అడిగితే మోహన్ భగన్ ఎస్జి అనమాట ఇది కోల్కత్తా బేస్డ్ కోల్కత్తా బేస్డ్ మరి ఉన్నటువంటి టీము దీని యొక్క మోటో కూడా చూడండి ఇంపార్టెంట్ ద సాగా ఆఫ్ ఎండ్యూరింగ్ గ్లోరీ మినీ ఛాంపియన్స్ వన్ నెక్స్ట్ మనకి జాగ్రఫీ నుంచి జనాభా అనేటువంటి దానిలో అడిగాడు అనమాట ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అడిగాడు రిపీటెడ్ క్వశ్చనే ఆల్రెడీ ఎస్ఎస్ఎల్ అడిగిన క్వశ్చన్లు హూ ఇస్ ద రెండు వేల పదకొండు జనాభా లెక్కల యొక్క కమిషనర్ ఎవరు రెండు వేల పదకొండు జనాభా గణన యొక్క కమిషనర్ ఎవరంటే ఇక్కడ మీకు కనపడుతున్నారు కదా సి చంద్రమౌళి సి చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి మరి పదిహేనవ జనాభా గణన యొక్క అనగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల యొక్క అధికారి కమిషనర్ ఎవరంటే సి చంద్రమౌళి అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ప్రతిభా పాటిల్ ఇది ఎన్నో గణన అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పదిహేనవది పదిహేనవది ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ యూపీ ఉత్తరప్రదేశ్ తక్కువగా ఉంది సిక్కిం సిక్కిం తక్కువ జనాభా జనాభా అలాగే మనకి రెండు వేల పదకొండు సెక్స్ రేషియో గురించి కూడా అడిగాడు అన్నమాట ఓకేనా లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి లింగ నిష్పత్తి గురించి అడిగాడు చూడండి లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాము ఇది ఇలా కూడా అడిగాడు అనమాట ఎంతమంది మగవారు లేదా ఎంతమంది ఆడవారికి ఎంతమంది మగవారు లేదా ఎంతమంది ఆడవారు ఉండాలని ఈ విధంగా మనకి సెక్స్ రేషియా యొక్క డెఫినేషన్ ఒకసారి అడిగాడు ఎస్ఎస్సిలో డెఫినేషన్ ఓకే చూడండి వెయ్యి మంది మగవారికి ఎంతమంది ఆడవారు అయితే ఉంటారో దాన్నే సెక్స్ రేషియా అంటారు అంటే వెయ్యి మంది మగవారు అనుకుంటే మనకి ఇండియాలో రెండు వే వెయ్యి మంది మగవారికి తొమ్మిది వందల నలభై మూడు మంది ఉమెన్స్ అనమాట ఇక్కడ లేదా ఫీమేల్స్ ఇక్కడ మెన్స్ అని చెప్తాము ఈ యొక్క రేషియోనే సెక్స్ రేషియో అంటారు ఇది రెండు వేల పదకొండు ప్రకారం తొమ్మిది వందల నలభై మూడు మంది ఆడవారు ఉన్నారు లేదా సెక్స్ రేషియా ఉంది అలాగే చైల్డ్ సెక్స్ రేషియా ఎంతమంది వెయ్యి మంది పిల్లలకి అంటే చిన్నపిల్లలు అంటే బాయ్స్కి గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు ఆల్రెడీ అడిగాడు ఇది ఇంపార్టెంటే అలాగే పాపులేషన్ డెన్సిటీ మూడు వందల ఎనభై రెండు అలాగే టోటల్ లిటరసీ రేటు డెబ్బై నాలుగు అలాగే డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు కూడా అని అడుగుతాడు డెబ్బై నాలుగు లేదా డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ విధంగా అడిగాడు డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మేల్స్ అయితే ఎనభై రెండు ఫీమేల్స్ అయితే అరవై ఐదు ఈ రెండు కూడి మేల్స్ ప్లస్ ఫీమేల్స్ డివైడెడ్ బై రెండు చేస్తే మనకి ఇది వచ్చింది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ నాయర్ కృష్ణ నాయర్ ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అని అడిగారు కథాకళి మనకి ఆల్రెడీ ఎస్ఎస్సిలో ఒకసారి అడిగిన క్వశ్చన్ చూద్దాము హౌ మెనీ టైప్స్ ఆఫ్ మేకప్స్ లేదా వేషం కథాకళిలో కథాకళిలో ఎన్ని రకాల వేషాలు యూజ్ చేస్తారు కథాకళి డ్యాన్స్లో అంటే ఐదు తొమ్మిది ఏడా ఐదు పదకొండు అంటే ఐదు అనేది రైట్ ఆన్సర్ ఐదు వేషాలు ఉన్నాయి కథాకళిలో రెండవది విచ్ స్టేట్ ఈజ్ ద సరూల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ సరూల్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే జార్ఖండ్ జార్ఖండ్లో జరుపుకుంటారు చూడండి జార్ఖండ్ జార్ఖండ్లో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఏంటంటే డ్యాన్స్ ఫామ్స్ అగ్ని బిహోర్ డ్యాన్స్ జుమర్ డ్యాన్స్ జికాదసిన్ లేదా సంతాల్ సంతాల్ ట్రైబ్ నిర్వహించే డ్యాన్స్నే జికా దసిన్ డ్యాన్స్ సంతాలులు సంతాలులు ఎక్కడ ఉంటారు జార్ఖండ్ ఓకే మర్దాన పైకా డ్యాన్స్ ఇది కూడా అడిగాడు పౌగా డ్యాన్స్ ఇది కూడా అడిగాడు మీకు ఈ ఈ కలర్లో ఏది ఊదా రంగు ఊదా రంగు కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇవన్నీ కూడా అడిగిన క్వశ్చన్సే ట్రైబు సర్బా ట్రైబ్ గురించి అడిగాడు సర్బా ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అంటే జార్ఖండ్లో అలాగే సంతాల్ ట్రైబులు ఎక్కడ ఉంటారు అంటే జార్ఖండ్ అలాగే ఫెస్టివల్స్ ఎంటీఎస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో అడిగిన క్వశ్చన్ను సరూల్ ఫెస్టివల్ అనేది స్ప్రింగ్ సీజన్ అనమాట స్ప్రింగ్ సీజన్లో జరుపుకుంటారు అది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే జార్ఖండ్ స్టేట్ అలాగే హోలీ బేస్డ్ క్వశ్చను రావటం జరిగింది హోలీ బేస్డ్ క్వశ్చన్ అయితే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చెప్తున్నాను హోలీ బేస్డ్ రావా ట్రైబు రా రత్వా ట్రైబు ఓకేనా రత్వా ట్రైబు రత్వాని గర్ రత్వాణి గేర్ ఈజ్ ద డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ఒకేషన్ ఆఫ్ ఒకేషన్ ఆఫ్ ఏ సందర్భంగా అడుగుతున్నాడు అయితే రత్వా ట్రైబ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్లోని రత్వా ట్రైబు అనే అనేటువంటి వాళ్ళు ఏ ఏ సందర్భంగా వీళ్ళు రత్వాణి గేర్ అనే డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు రత్వాణి గేర్ అనేటువంటి డ్యాన్స్ని హోలీ సందర్భంగా హోలీ పండుగ రోజున వీళ్ళు రత్వాణి గేర్ అనేటువంటి డ్యాన్స్ని గుజరాత్లోని రత్వా ట్రైబు నిర్వచిస్తారు నిర్వహించుకుంటారు అలాగే సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ అని అడిగాడు ఆంధ్రప్రదేశ్ ఓకేనా మనల్ని ఎక్కువగా అడిగేటువంటిది ఏంటంటే గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ అడుగుతారు మనకి ఆర్టికల్ నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిదిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్పెసిఫిక్ ఎలిజి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇవ్వటం జరిగింది ఓకేనా గవర్నర్ యొక్క మరి ఎలా ఉండాలి అర్హతలు అని ఇచ్చాడు గవర్నర్ యొక్క అర్హతలేంది వీళ్ళు ఇండియన్ అయి ఉండాలి ఇండియన్ ఇండియా పౌరసత్వం కలిగి ఉండాలి అలాగే ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలకి మించి తగ్గి ఉండకూడదు అలాగే పార్లమెంటులో సభ్యుడు కాకూడదు పార్లమెంటులో సభ్యుడు కాకూడదు అలాగే ఏ యొక్క ఆఫీస్లో కూడా ప్రాఫిటబుల్ హోదాలో ఉండకూడదు ఇవన్నమాట అలాగే అరవింద్ తట్టే ఏ గరానాకు సంబంధించిన వ్యక్తి అని అడిగాడు అరవింద్ తట్టే మేవాటి గరానా ఇక్కడ నేను మీకు ఇది ఈ షిఫ్ట్ ఈ షిఫ్ట్ ఉంది కదా ఈ షిఫ్ట్లో నేను మీకు మేవాటి ఘరానా గురించి ఎక్స్ప్లనేషన్ చేశాను మేవాటి గరాన గురించి మేవాటి ఘరానాలో మనకి జస్రాజ్ వస్తాడనమాట జస్రాజ్ జస్రాజ్ అనేటువంటి వ్యక్తి మేవాటి ఘరానాకి సంబంధించిన వ్యక్తి ఇది ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ వీడియోలో మనం అప్లోడ్ చేసామన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి అందులో నేను ఎక్స్ప్లనేషన్ చేశాను మేవాటి ఘరానా గురించి చూద్దాము అరవింద్ తట్టే ఏ గరానా అడిగా అని అడిగాడు మేవాటి తట్టే అదే మేవాటి గరానా అరవింద్ తట్టే ఈజ్ ద ఇండియన్ హార్మోనియం ప్లేయర్ ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హార్మోనియం ఈయన హార్మోనియం ప్లేయర్ అనమాట ఈజ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ హార్మోనియం ప్లేయర్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద రిప్టెడ్షింగ్ అకాంపనీడ్ అండ్ సోలోయిస్ట్ ఓకే అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజ్ ద డిస్పిల్ ఆఫ్ పండిత్ జసరాజ్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఈయన పండిత్ జసరాజ్ యొక్క శిష్యుడయ్యాడు పండిత్ జసరాజు ఏ గరానికి సంబంధించిన వ్యక్తి అంటే మేవాటి గరానా మేవాటి గరానా కాబట్టి ఈయన కూడా ఏ గరానాకు సంబంధించిన వ్యక్తి అవుతాడు మేవాటి గరానకు సంబంధించిన వ్యక్తి అవుతాడు ఈయన జనరల్సేందులో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో ఈయన ఏ ప్లేయరు హార్మోనియం ప్లేయర్ ఇన్స్ట్రుమెంట్ హార్మోనియం ఓకే అలాగే పాలిటీ నుంచి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి బిట్ అడిగాడు మీరు చెక్ చేసుకోండి ఇవి ఈరోజు మనకు ఉన్నటువంటి క్వశ్చన్లు మన ఛానల్లో మీరు ఇక్కడ కమ్యూనిటీలో కనుక వెళ్తే మనము రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్లు ఉంటాయి చూడండి రాజ్యాంగ రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై తొమ్మిదిలో డాష్ వ్యవహరిస్తుందంటే కాగు యొక్క విధులు మరియు అధికారాలు ఆర్టికల్ నూట నూట నలభై తొమ్మిదిలో ఉన్నాయి కాగు యొక్క విధులు మరియు అధికారాలు ఇది ఎంటీఎస్ రెండు వేల ఇరవై మూడు బిట్ అనమాట అలాగే ఎంజీ రణడే ఇది హిస్టరీ బిట్టు ఎంజీ అనే మరియు జీవి జోషిలు స్థాపించిన సంస్థ ఏంటంటే పూనా సార్వజనిక సభ పూర్వ సార్వజనిక సభ వీళ్ళు ఏర్పాటు చేసింది ఓకేనా మీకు ఈ వీడియో లింకు కనుక మీకు డిస్క్రిప్షన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇది ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అనాలసిస్ మరియు తర్వాత మనం సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఎనాలసిస్లో చేసుకుందాం బాయ్